హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉన్నాను. కేదార్నాథ్ దిగాలంటే ఫస్ట్ ఢిల్లీ రావాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఎక్కడి నుంచైనా ఢిల్లీకి ఈజీగా ట్రైన్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఢిల్లీ అయితే వచ్చేసాము. ఇప్పుడు ఢిల్లీ నుంచి హరిద్వార్కి వెళ్ళాలి. హరిద్వార్కి వెళ్ళాలంటే రెండు విధాలుగా వెళ్ళచ్చు. ఒకటి వచ్చి బస్సు, ఒకటి ఇంకోటి వచ్చి ట్రైన్. బస్సులో వెళ్ళాలంటే కాశ్మీర్ గేట్ దగ్గర బస్సులు దొరుకుతాయి. మెట్రో నుంచి అండ్ లోకల్ బస్సులోంచి కాశ్మీర్ గేట్కి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి హరిద్వార్కి అయితే బస్సులు దొరుకుతాయి. లేకపోతే రెడ్ బస్ .com బుక్ చేసుకోవచ్చు బస్సెస్. ఇప్పుడు నేను కేదార్నాథ్కి వెళ్ళే దారిలో ఉన్నాను. నేను హరిద్వార్కి ఈరోజు 4:30 వచ్చాను మార్నింగ్. హరిద్వార్ ఉత్తరాఖండ్కి మనం రావాలంటే ఈ పాస్ రిజిస్టర్ చేసుకోవాలి. ఈ పాస్ రిజిస్టర్ లింక్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తర్వాత హరిద్వార్ నుంచి కేదార్నాథ్కి ఎలా వెళ్ళాలంటే హరిద్వార్ రైల్వే స్టేషన్ బయటికి దాగానే హరిద్వార్ బస్టాండ్ ఉంటుంది. అక్కడ మీకు సోన్ ప్రయాగ్ దాకా బస్సెస్ దొరుకుతాయి. సోన్ ప్రయాగ్ ఆర్ కేదార్నాథ్ అని చెప్పండి. బస్ కావాలంటే మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. రెడ్ బస్ 13 ఉంటుంది. హరిద్వార్ టు సోన్ ప్రయాగ్ అని టైప్ చేయండి. హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్కి లాస్ట్ బస్ వచ్చి 6 AM. మీరు 5 AM బస్ తీసుకునేటట్టు ట్రై చేయండి. ఇప్పుడు నేను సోన్ ప్రయాగ్కి వచ్చేసాను. సోన్ ప్రయాగ్ మీరు రాగానే బస్సులో వచ్చినా మీ ఓన్ వెహికల్లో వచ్చినా సోన్ ప్రయాగ్ దాకా లాస్ట్. సోన్ ప్రయాగ్ నుంచి మనం గౌరీకుండ్కి వెళ్ళాలి. నెక్స్ట్ గౌరీకుండ్కి వెళ్ళాలంటే ఇలాంటి ట్యాక్సీస్ ఉంటాయి. 40 రూపీస్ ఛార్జ్ అవుతుంది గౌరీకుండ్ దాకా. ఇంకా గౌరీకుండ్ నుంచి ఇంకా కేదార్నాథ్కి ట్రెక్కింగ్ స్టార్ట్. మీరు కేదార్నాథ్కి వెళ్ళాలంటే ఈ పాస్ రిజిస్టర్ చేసుకోవాలి. ఈ పాస్ రిజిస్టర్ లింక్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చేసుకుని సోన్ ప్రయాగ్లో వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను గౌరీకుండ్లో ఉన్నాను. గౌరీకుండ్ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను కేదార్నాథ్ జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఓపెన్ ఉంటుంది. బెస్ట్ టైం టు విజిట్ ఇచ్చి వచ్చి సెప్టెంబర్. చాలా తక్కువ రేట్ ఉంటుంది. నిన్న మేము 4 మెంబర్స్, 400 అయింది రూమ్కి. మనం గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ మందిరంకి 4 విధంగా వెళ్ళచ్చు. పోనీ అండ్ ట్రెక్కింగ్ అండ్ పల్లకి అండ్ హెలికాప్టర్ ద్వారా వెళ్ళచ్చు. ఇవన్నీ కాస్ట్ వచ్చి 3000 నుంచి అండ్ 8000 దాకా ఉంటుంది. సీజన్ బట్టి టైం బట్టి ఉంటుంది.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కేదార్నాథ్ ట్రెక్కింగ్ మధ్యలో మన అన్న కలిసాను. వీళ్ళు తెలుగోళ్ళే. హాయ్ బ్రో. హాయ్. హాయ్ బ్రో. నీ పేరు ఏం బ్రో? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. మీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. మీ పేరు? అఖిల్ రెడ్డి. ఎలా ఉంది బ్రో ట్రెక్కింగ్? చాలా రిస్క్ బ్రో ఈ ట్రెక్కింగ్ అయితే. డైరెక్ట్ చూసి కుడుతుంటే పర్వతాలను చూసి కుడుతుంటే మనకి ఇంకా మనం ఇంతగా చేసిన ట్రెక్కింగ్ మొత్తం మర్చిపోయి మంచి ఫీల్ లోకి వెళ్ళిపోతాం అప్పుడే మనము. కానీ ఈ అడ్వెంచర్ మొత్తం లైఫ్ లో మొత్తం మనకి ఎవరికైనా కూడా మిగిలి ఉండిపోయే లెవెల్ లా ఉంటుంది. నాకైతే చాలా బాగుంది తెలుగు. చాలా చాలా బాగుంది. हम टाइम बचाने के लिए आए. अगर हम नहीं आते ना, हम 2 बजे पहुंचे. हमारा तो अधिक अधिक बाहर. టెన్ అవర్స్ ట్రెక్ తర్వాత ఇక మేము ఇక్కడికి రీచ్ అయినాం. అసలు కేదార్నాథ్ అందరూ ఒకసారి చూడాల్సిన ప్లేస్ ఇది. ఎందుకంటే మేము యాక్చువల్గా ఆగ్రా నుంచి బయలుదేరినాము. ఆగ్రా నుంచి బయలుదేరి ఇక్కడ రావడానికి ఇంచుమించు ఒక వన్ డే పట్టింది. కానీ మనము ఒకసారి హరిద్వార్లో బస్ ఎక్కినాక ఆ ఫీలింగ్ అనేది అసలు వేరే. ఇంకా అది మనం వచ్చిన చెప్పాలి, నిజంగా చెప్పాలంటే అది ఒక అడ్వెంచర్ లెక్క ఫీల్ అయిపోతున్నాం. నిజానికి చెప్పాలంటే అసలు ఆ జర్నీ ఒక అడ్వెంచర్ అయితే మనం ట్రెక్కింగ్ చేయడం ఇంకొక పెద్ద అడ్వెంచర్. ఇప్పుడు నిన్న మేము రీచ్ అయ్యే టైంకి ఎగ్జాక్ట్గా 8:00 రీచ్ అయినాము. ఆ టైం కల్లా ఇక్కడ ఆల్మోస్ట్ -డిగ్రీలకు వచ్చేసింది. చలి -డిగ్రీలోకి వచ్చేసింది. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోయి పడుకునే మేము ఏం చేయలేదు. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ అయిపోయినాయి. మా ఫ్రెండ్ అఖిల్ కూడా నైట్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యిండు. చెప్పు, వాట్ అబౌట్ యువర్? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వ్యూ ఒకటి ఉంది. పది గంటలు ట్రెక్ చేసినాక మొత్తం అలసిపోయినాం మేము. చంద్రకాంత్ కానీ ఈ వ్యూ ఉంది చూడు. బ్యాక్ హిమాలయన్స్ వ్యూ ఉంది చూడు. బాబా
ఈ వ్యూ చూసినాక అన్నీ మర్చిపోయినా. చంద్రకాంత్ శ్రీనామ్ హాయ్ హాయ్ బ్రో తెలుగు బ్రో మీ మీట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫైనల్గా కేదార్నాథ్ మందిరం చేరుకున్నాను. 16 కిలోమీటర్స్ ట్రెక్ తర్వాత చూద్దాం దర్శనం చేసుకుని తర్వాత. ఇది వచ్చేసి భీమశిల. అప్పుడు 2013లో వరదలు వచ్చాయి కదా, అప్పుడు ఈ శిల పైనుంచి వచ్చి భీమశిల మన టెంపుల్కి ఏం కాకుండా కాపాడింది. అక్కడ ఉంది కదా, అది వచ్చి భైరవనాథ్ టెంపుల్. ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా కొంగ వచ్చేది మోడీ గుహ. మోడీ గారు ఫస్ట్ అక్కడ ఆ గుహలోకి వచ్చి మెడిటేషన్ చేసుకున్నారు.